చేతిలో పనులు లేవు అని మనందరమే కూర్చొని మాట్లాడుకున్నాం, వాళ్ళ ఘోషని ప్రపంచానికి తెలియజేశాం. ఇప్పుడు వాళ్ళందరికీ డబ్బులు ఎక్కడ వస్తున్నాయి? అంటే ప్రభుత్వం ఇచ్చిన 1500 రూపాయలు ఈ రకంగా మద్యానికి వాళ్ళు కేటాయిస్తున్నారు. దాన్ని ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ మనం ఎంకరేజ్ చేస్తున్నట్లే అనుకోవాలా? ఏ గవర్నమెంట్ అని, నాట్ ఓన్లీ ఏపీ గవర్నమెంట్. ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ ఒక విషయం చెప్తాను. నిన్నటి నుంచి, నిన్న పొద్దున్న నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే కొన్ని ఆంక్షలు సడలించిందో, అందులో అక్క చెప్పినట్టుగా మద్యాన్ని చేయించేసిన తర్వాత నిన్న పొద్దున్న నుంచి వి హావ్ బీన్ లుకింగ్ ఇన్ ద మనం అన్ని టీవీ ఛానళ్ళల్లో అంతా సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఈ మద్యం అనే జాడ్యం ఒక రోగం, దేశవ్యాప్తంగా ఏ లెవెల్లో ఉంది అనేటువంటిది నిన్న మనకు చాలా సుస్పష్టంగా కనిపించింది. అంతకన్నా వీఆర్ హైలీ డిసీజ్డ్, కరోనా కన్నా కూడా దిస్ ఇస్ ఇంకా పెద్ద మహమ్మారి అనేటువంటిది చాలా క్లియర్గా కనబడుతుంది. ఇంకొక విషయం, ఇక్కడ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా ఇంత పెంచారు అంత పెంచారు అని అంటే ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారేమో ప్రభుత్వాలు కూడా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఇస్ నాట్ ది టైమ్ టు ఇంట్రొడ్యూస్ లిక్కర్. దిస్ ఇస్ నాట్ ది టైమ్, అబ్సల్యూట్ గా ఇది టైం కానే కాదు. ఇందాక తను చెప్పినట్టుగా, అక్క చెప్పినట్టుగా ఎక్కడికక్కడ రోడ్ల మీద మైగ్రెంట్ లేబరర్స్ ఉండిపోయారు. మా ఆడపిల్లలకి అంటే ఎస్పెషల్లీ గర్భిణీలకు కానీ నవజాత శిశువులకు కానీ ఎక్కడ కూడా పౌష్టికాహారం రావట్లేదు. జనాలు 2 ముద్దలు తినడానికి అష్ట కష్టాలు పడుతున్నారు. మనం చూసాం, మీరు చూపించారు మీ ఛానల్లో చిన్న చిన్న పిల్లలు కాళ్ళకి చెప్పులు లేకుండా రోడ్ల మీద, మనం ఇచ్చేటువంటి ఒక అన్నం ప్యాకెట్కో దేనికోసమో రోడ్ల మీద పరిగెత్తినటువంటి సర్కమ్స్టాన్సెస్ చూసాం. ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఎంటైర్ దేశం ఉంది. ఒక రాష్ట్రాన్ని గురించి మాట్లాడటం, ఎంటైర్ దేశం ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీకు అక్కడ ఆంక్షలు సదిలించాల్సినటువంటి అవసరం ఏముంది? ఫస్ట్ క్వశ్చన్, హూఎవర్ ఇట్ ఇస్. గమనించుకోవాల్సింది ఏంటంటే, డెఫినెట్ గా పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్స్ ని కూడా మనం ఖచ్చితంగా ఇక్కడ టార్గెట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని నార్మ్స్ ని వాళ్ళు సడలించిన తర్వాత దట్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు ఆల్రెడీ కొన్ని జరిగినప్పుడు నేను చెయ్యా అన్నాడు. సరే, ఆయన అన్ని కూడా ఆయన మార్క్ రాజకీయాలు తీసుకురావాలి కాబట్టి చెయ్యా అంటున్నాడేమో అని మనం ఎంత మాట్లాడినా కొన్ని విషయాల్లో చేయలేదు. అలా మన స్టేట్ సిచ్యువేషన్స్ కి అనుగుణంగా వి హావ్ టు కస్టమైజ్ ది నార్మ్స్ దట్ హావ్ బీన్ రిలాక్స్డ్ దేర్. దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవాలి. ఆ కస్టమైజేషన్ అనేటువంటిది ఏపీలో జరగలేదు, అండ్ రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్ లో కూడా జరగలేదు. నిన్న ఏదైతే మనం చూసామో, ఇట్ ఈస్ అబ్సల్యూట్ గా ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్. ఇంకొక విషయం, మన అందరం కూడా భయపడుతున్నది, ఇన్ని రోజుల నుంచి కూడా నంబర్ ఆఫ్ కేసెస్ కొంచెం తగ్గాయి, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కొంచెం తగ్గాయి, ఇవన్నీ తగ్గాయి అనుకుంటున్నటువంటి క్రమంలో నిన్న ఒక్కరోజే వి హావ్ సీన్ సో మెనీ కేసెస్. అంటే అది చాలా క్లియర్ గా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి, అధికారులకు కానివ్వండి, చాలా క్లియర్ గా తెలిసినటువంటి ఒక జాడ్యం ఉంది. అలాంటి దాన్ని ఇవాళ రోజున ఇంట్రొడ్యూస్ చేయడం అనేటువంటిది ఒక చాలా పెద్ద తప్పిదం. ఇక్కడ ఇంకొక విషయం, ప్రభుత్వాలు తీసుకునే సాకు, నేను సాకనే అంటాను దాన్ని, మద్యం అనేటువంటిది ఆర్థిక వనరులని ఇంప్రూవ్ చేయడానికి రాష్ట్రానికి అది ఒక బిగ్గర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని మాట్లాడుతున్నారు. బట్ దే ఆర్ ఫెయిలింగ్ టు అండర్స్టాండ్, ఒక పర్టిక్యులర్ మనిషి నుంచి మనం మద్యం రూపంలో ఏదైతే ఆర్థిక వనరులు తీసుకొస్తున్నాం అని చెప్పి చంకలు గుద్దుకుంటున్నామో, అదే రేపు పొద్దున అదే మనిషి మనకు భారంగా మారుతున్నాడు కదా, అదెందుకు ఆలోచించట్లేదు? మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఇవాళ రోజున మద్యం తాగి వాడు రేపు పొద్దున ఆరోగ్యశ్రీ ఉపయోగించుకోవట్లేదా, ఇంకోటి ఉపయోగించుకోవట్లేదా? లివర్లు పాడే, ఇవి పాడే, అవి పాడే, ఏం మన ఎందుకు రోగాలు ఎక్కువవుతున్నాయి అనే దానికి లేదా? ఇంకొకటి, ఎక్కడికక్కడ ది మోర్టాలిటీ రేషియో అనమాట, ఈ మేల్స్ లో మోర్టాలిటీ రేషియో చాలా ఇంక్రీజ్ అయిపోయి చిన్న వయసులోనే చాలా మంది చనిపోతున్నారు మద్యం వల్ల. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయి, ఎంటైర్ దేశంలో ఉన్నాయి. అలాంటప్పుడు వితంతువుల నంబర్ పెరుగుతోంది, వితంతు పెన్షన్ లెక్క నువ్వు ఇవ్వట్లేదా ఇక్కడ ప్రతి వాళ్ళు? అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ బికమింగ్ ఫైనాన్షియల్ బర్డెన్ టు ది స్టేట్. నువ్వు ఫైనాన్షియల్ ఇన్కమ్ అని ఆలోచిస్తున్నావు, కానీ వాళ్ళు ఫైనాన్షియల్ బర్డెన్ ఆలోచిస్తారు. ఆలోచించేంత ప్రణాళిక, అంత దూరం ఆలోచించాలి. ప్రభుత్వంలో కూర్చుని వీళ్ళని తాగి వీళ్ళు మొగుళ్ళు తాగి చచ్చిపోతే వాళ్ళకి వితంతు పింఛన్లు ఇస్తామంటారు. మీరు భర్తలు కోల్పోయిన ఆడవాళ్ళకి పింఛన్లు ఇచ్చి వాళ్ళ ఓట్లు తీసుకుంటారు. అంటే ఇట్లా భర్తలు తాగించి కుటుంబాలకు తాగించి ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. ఇవాళ ఒకటి చూడండి, మొత్తం కలిపి సంక్షేమ పథకాలకి ఎంత ఖర్చు పెడుతుంది? ఇప్పుడు నేను అక్కడికి సందర్భంలో, ఇప్పుడు సంక్షేమ పథకాలను వాడుకుంటూ ప్రభుత్వం ఇచ్చే నగదు కావచ్చు లేదా ఏదైనా సబ్సిడీలు కావచ్చు, అవన్నీ తీసుకుంటూ కొద్ది గొప్ప వాళ్ళు రోజులో కష్టపడి సంపాదించిన 100-200 దాన్ని మళ్ళీ అగైన్ లిక్కర్ కే ఖర్చు పెడుతున్న ఫ్యామిలీస్ వేలల్లో లక్షల్లో ఉంటాయి. ఇట్లాంటి సందర్భంలో ఒక లిక్కర్ పా
ఎల్ఐసి విధానం అనేది తీసుకురావచ్చి, అంటే ఎవరైతే లిక్కర్ కొంటారో వాళ్ళని ఆధార్ కి అటాచ్ చేయాలి. ఎవరు ఎంత బీపీఎల్ లైన్ లో ఉన్న వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ అదే చేసింది కదా చెప్పారు వాళ్ళంతా అంటే ఇక్కడ ఒకటి అండి, మీరు మొదలు ఒక ప్రశ్న వేస్తారు, మహిళల ఆకాంక్ష ఏంటి మద్య నిషేధం? మొదటి నుంచి దుబ్బకుంట రోషమ్మ కన్నా ముందు కూడా మద్య నిషేధం అనేది ఉంది. రోషమ్మ కన్నా ముందు సాయిపేటలో, నెల్లూరు జిల్లా సాయిపేటలో గ్రామీణ మహిళలు అక్షరాస్యత కార్యక్రమానికి కన్నా ముందు సారాకు వ్యతిరేక